గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి 21వ శతాబ్ది వ్యాపారం డాక్టర్ టీ కియోసాకి రాబర్ట్ టీ కియోసాకి గారు రాసినటువంటి రిచ్ డాడ్ 21వ శతాబ్ది వ్యాపారం ఈ పుస్తకంలోని 2వ భాగంలోని 8వ అధ్యాయాన్ని ఈరోజు నేను మీకు చదివి వినిపించబోతున్నాను ఫ్రెండ్స్. మీకు గనక మన తెలుగు ఆడియో రీడర్ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మన పక్కనున్న బెల్ ఐకాన్ను ఆన్ చేసి ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడెప్పుడైతే కొత్త కొత్త ఆడియోస్ చేస్తానో, ఆడియో ఈ బుక్ రీడింగ్స్ చేస్తానో, మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది ఫ్రెండ్స్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను 8వ అధ్యాయాన్ని మీకు చదివి వినిపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ అధ్యాయం పేరు వచ్చేసి ఇది ఆదాయం గురించి కాదు, ఇది ఆదాయం గురించి కాదు, ఇది ఆదాయాన్ని సృష్టించే ఆస్తుల గురించి, ఇది ఆదాయాన్ని సృష్టించే ఆస్తుల గురించి. ఈ విషయం గురించి కియోసాకి గారు క్లుప్తంగా వ్రాసారండి, దాని గురించి నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్కు ఉన్న విలువను చాలామంది జనం అర్థం చేసుకోకపోవటంలో ఆశ్చర్యం లేదు. నిజానికి ఆ వ్యాపారంలోనే ఉన్న అనేక మంది మన చేతుల్లోనే ఉన్నదాన్ని విలువ ఎంతో గ్రహించలేరు. నెట్వర్క్ మార్కెటింగ్ పథకాన్ని పరిచయం చేసే సమావేశాలకు వెళ్ళి దాని గురించి విన్నాక జనం తరచూ చేసే ముఖ్యమైన ప్రశ్న, నేను ఈ బిజినెస్లో చేరితే దీని ద్వారా నేను ఎంత ఆదాయాన్ని సంపాదించగలను? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ను ప్రచారం చేసేవారందరూ తరచూ మీరు నెల నెల ఎంత సంపాదించగలరన్న దాని గురించే మాట్లాడటాన్ని మీరు వింటుంటారు. నెలకు తాము ఎంత సంపాదించగలమో జనం తెలుసుకోవాలని కోరుకొనడానికి కారణం వారు ఈక్వాండెంట్ లేదా ఎస్క్వాండెంట్లో నివసిస్తున్నామని అనుకోవటమే. ప్రస్తుతం వారు ఈక్వాండెంట్ లేదా ఎస్క్వాండెంట్లో దొరుకుతున్న ఆదాయానికి అదనంగా కలుపుకోవాలని లేదా దానికి బదులు ఈ వ్యాపారం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క నిజమైన విలువ అందులో లేదు. ఆదాయం సంపాదించడంలో ఉన్న సమస్య ఏమిటంటే అది నమ్మలేనంత పరిమితంగా ఉన్న దీర్ఘకాల ప్రక్రియ. గంట పనిచేయండి, $1 సంపాదించండి, 2 గంటలు పనిచేయండి, $2 సంపాదించండి, అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే దాని అర్థం మీరు పనిని ఎన్నడూ ఆపలేరు. నేను ఇంతకు మునుపు చెప్పినట్లు అది ఒక ఉచ్చు. అత్యధిక జనం సహజంగానే దానిని గ్రహిస్తారు. కానీ వలలోంచి బయటపడటానికి మార్గం మరింత ఆదాయం సంపాదించడమే అని అనుకుంటారు. కానీ మరింత ఆదాయాన్ని పొందటం అనేది మీరు లేకుండా ఆదాయం లేదు. మీకు ఆదాయానికి మధ్య అంకే ఉంది అన్న ప్రాథమిక నిజాన్ని కప్పిపుచ్చలేరు. వాస్తవానికి తరచూ మరింత ఆదాయం సంపాదించటం అనేది ఉచ్చును మరింత బిగించటానికే దారితీస్తుంది. బిఐ క్వాడ్రంట్లు ఉద్దేశం మరింత ఆదాయం సంపాదించటం గురించి కాదు, వాటి లక్ష్యం ఆస్తులను సంపాదించుకోవడం. అటువంటి ఆస్తులు ఆదాయాన్ని సృష్టించగలిగి ఉండాలి. మీ ఇంటి గురించి వాస్తవం అనేక మంది ఆస్తులను భావించేవి ఆస్తులు కానే కావు. వాస్తవానికి అవి బాధ్యతలు, రుణభారాలు. ఏదైనా ఒక దాన్ని సంపద అని కానీ బాధ్యత అని కానీ నిర్వహించేది క్యాష్ ఫ్లో అంటే అంతేగాని విలువ యొక్క సారగ్రహణం కాదు. మరో మాటలో చెప్పాలంటే మీ జేబులోకి చేరేందుకు
అది ఒక డబ్బును సృష్టిస్తోందా లేక అది మీ జేబులోంచి డబ్బును తీసేసి ఖాళీ చేస్తోందా అనే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ మీకు డబ్బైనా తెచ్చిపెడుతుంది, ప్రతిదీ మీకు డబ్బైనా తెచ్చిపెడుతుంది లేక మీ చేత డబ్బుని ఖాళీ అయినా చేయిస్తుంది. అది మీకోసం డబ్బు సంపాదించకపోతే అది ఆస్తి కాదు, అదొక భారం. కొన్ని సంవత్సరాలుగా జనం తమ ఇళ్ళని ఏటీఎంలుగా వాడుతున్నారు, ఇళ్ళని తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. అలా తెచ్చుకున్న డబ్బుతో తమ క్రెడిట్ కార్డుల మీద తీసుకున్న అప్పులను చెల్లిస్తున్నారు, విహారయాత్రలకు వెళ్ళటం, పెద్ద పెద్ద కార్లను కొనటం లాంటివి చేస్తున్నారు. బహుశా మీరు కూడా అలాగే చేస్తుంటారు. ఒకవేళ మీరు కానీ అలా చేస్తే దానికి కారణం మీరు మీ ఇంటిని ఒక ఆస్తిగా సంప్రదాయ పద్ధతిలో భావించారన్నమాట. అంతేగాని వాస్తవంలో ఇల్లు ఒక పైకప్పు, గ్యారేజీ ఉన్న కార్డ్ క్రెడిట్ కార్డ్ లాంటిదని మీరు అనుకోరు. రండి, ఆస్తి అంటే ఏమిటో నన్ను చెప్పనీయండి. అత్యధిక సంఖ్యాకులు దీని గురించి అయోమయంలో ఉంటారు, దాని గురించి సరిగ్గా అర్థం చేసుకోరు, నిఘంటువు కేసి పరిగెత్తుతారు. ఆస్తి అంటే కొంత విలువ కలది అని తెలుసుకుంటారు. సరే, అయ్యుండవచ్చు. అయితే విలువ అనే మాయదారి పదంలోనే సమస్య అంతా ఉంది. మీ ఇంటి తాలూకు విలువ ఎంత? దానికి మీరు జవాబిచ్చేలోగా ఇదే ప్రశ్నను మరోలా అడుగుతాను మిమ్మల్ని. మీ ఇంటి ద్వారా నెల నెల మీకు ఎంత ఆదాయం వస్తోంది? చూడండి, నిజానికి మా ఇంటి మీద నెల నెల ఖర్చు పెడుతుంటాను, మరమ్మత్తులకి, సున్నాలు వేయించటానికి, తదితర పనులకి. సరిగ్గా చెప్పారు. అలాగే అలా ఎందుకు జరుగుతుందంటే మీ ఇల్లు ఒక ఆస్తి కాదు, అది ఒక బాధ్యత. కానీ ఒక్క క్షణం ఆగండి అంటారు మీరు. మా ఇల్లు $2,00,000 ఖరీదు చేస్తోంది. ఓ అలాగా, అదెప్పుడు? అది మీరు అమ్మినప్పుడు, భవిష్యత్తులో ఎప్పుడో. అయితే అప్పుడు మీరెక్కడుంటారు? ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో మీరుండటం కోసం మరో ఇల్లు కొంటారా? అవును, మరి అలాగే చేస్తారు. అప్పుడు దాని విలువ మీ ఇష్ట ప్రకారం కొనుగోలు చేయటానికో లేక మరో దానిలో పెట్టుబడి పెట్టడానికో నిజంగా మీ చేతుల్లో ఉండే విచక్షణాదాయం ఎక్కడుంది? అది అక్కడ లేదు, ఏదీ లేదు. మీ ఇల్లు ఒక ఆస్తి కాదు, అది నేల మీదున్న కన్నం. దీనిలో డబ్బు మీరు పోస్తూనే ఉంటారు. మీ ఆస్తికి నేల మీదున్న కన్నానికి మధ్య తేడాన్ని తెలుసుకోవటం ఎలా? మీ ఆస్తికి నేల మీదున్న కన్నానికి మధ్యనున్న తేడాన్ని తెలుసుకోవటం ఎలా? నిఘంటువు ఇచ్చే నిర్వచనాన్ని ఒక్క క్షణం మరచిపోండి. వాస్తవ ప్రపంచం గురించి మనం మాట్లాడుకుందాం. ఆస్తి అనేది మీకోసం పనిచేస్తుంది, కనుక మీ శేష జీవితంలో మీరు పనిచేయనక్కర్లేదు. నా పేద తండ్రి ఉద్యోగం కోసం పనిచేయి అని ఎప్పుడూ అనేవాడు. డబ్బున్న నా తండ్రి ఆస్తులను ఏర్పరచుకో అనేవాడు. బీక్వాండెంటులో నివసించడంలోని ఒక శక్తివంతమైన విషయం ఏమిటంటే, మీరు ఒక వ్యాపారాన్ని నిర్మించేటప్పుడు మీరు ఒక ఆస్తిని కూడా నిర్మిస్తారు. మా రిచ్ డాడ్ బిజినెస్లో మాకు ప్రపంచవ్యాప్తంగా ఆఫీసులున్నాయి. నేను పనిచేస్తున్నా లేదా నిద్రపోతున్నా లేదా గోల్ఫ్ ఆడుతున్నా చెక్కులు వస్తూనే ఉంటాయి. అది ప్యాసివ్ రెసిడ్యుయల్ ఆదాయం. నేను ఒక ఉద్యోగం కోసం కష్టపడి పనిచేయకపోయినా ఒక ఆస్తి సంపాదన కోసం నిజంగా కష్టపడదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఒక ధనవంతుడిలా ఆలోచిస్తాను, అంతేగాని శ్రామిక వర్గానికి చెందిన వ్యక్తిలా కాదు. ఒక వ్యాపారాన్ని సొంతం చేసుకోవడం ఒక ఆస్తిని సొంతం చేసుకోవటం లాంటిది. మీరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని నిర్మిస్తున్నప్పుడు ఎంతో ముఖ్యమైన జీవిత నైపుణ్యాలను నేర్చుకోవటమే కాకుండా మీరు మీకోసం నిజమైన సంపదను ఏర్పరచుకుంటున్నారు. ఒక ఉద్యోగంలో మీకు ఆదాయం లభిస్తుంది, నెట్వర్క్ మార్కెటింగ్లో ఆదాయం సంపాదించుకోవటానికి బదులుగా మీరు ఒక ఆస్తిని ఏర్పరచుకుంటారు.
మీ వ్యాపారాన్ని సొంతం చేసుకుంటారు. ఆ ఆస్తి మీకు ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుంది. నాకు డబ్బు అందించే వాటి మీదే నేను కేవలం పెట్టుబడి పెడుతుంటాను. నాకు దానిలో డబ్బు దొరుకుతుందంటే అది ఒక ఆస్తి. దానిలో నా డబ్బు ఖర్చు అవుతుంటే అది ఒక భారం. నా వద్ద రెండు పోషకాలు ఉన్నాయి. అవి నాకు బరువు. వాటికి యజమానిని నేనే. కానీ వాటి వల్ల నా జేబులోకి ఒక్క పైసా కూడా రాదు. నా జేబులోని డబ్బును అవి కాజేస్తుంటాయి. ఇదేం రాకెట్ విజ్ఞానం కాదు, అర్థం కాని విషయమేం కాదు. దీనిని అర్థం చేసుకునే జనానికి ఒకటో నెంబర్ ఆస్తి సాధారణంగా ఒక వ్యాపారం అయి ఉంటుంది. రెండో నెంబర్ సామాన్యంగా స్థిరాస్తి, రియల్ ఎస్టేట్. విషయంలో మీరు క్యాష్ ఫ్లోకు, క్యాపిటల్ గెయిన్స్, మూలధన ఆదాయాలకు మధ్యనున్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. అధిక సంఖ్యకులు ఈ తేడాను అర్థం చేసుకోరు. వారు పెట్టుబడి పెట్టినప్పుడు అది క్యాపిటల్ గెయిన్ కోసం చేసినది. వారు అంటారు, మా ఇంటి ధర పెరిగింది, నా కారు ధర పెరిగింది, అదే క్యాపిటల్ గెయిన్, క్యాష్ ఫ్లో కాదు. సొంతంగా స్థిరాస్తులు కొనుగోలు చేయడంలోని ఉద్దేశం దానిని ఒక ఆస్తిగా ఉంచుకోవడం, అంతేకాని లాభానికి అమ్ముకోవడానికి కాదు. మీరు ఒక స్థిరాస్తిని $1,00,000 కొని దానిని తర్వాత $2,00,000 అమ్మితే అది ఆస్తి అనిపించుకోదు. ఇప్పుడు మీరు $1,00,000 క్యాపిటల్ని గెయిన్ ఉత్పత్తి చేశారు. ఆ డబ్బు కోసం మీరు మీ ఆస్తిని షూట్ చేయాలి. మీరు ఆస్తిని చంపేశారు. డబ్బు కోసం ఆవుని అమ్మటం లాంటిది ఇది. నా మట్టుకు నాకు సొంతంగా ఒక ఆవుని ఉంచుకొని పాలు అమ్మాలని ఉంటుంది. ఉద్యోగం చేయటంలో ఒక పెద్ద సమస్య ఇది. ఉద్యోగం అనేది ఆస్తి కాదు. దానిని మీరు ఈ బేలో అమ్మలేరు, అద్దెకు ఇవ్వలేరు, దానిలోంచి డివిడెంట్లు తీసుకోలేరు. కొన్ని దశాబ్దాల కాలం మీ జీవితంలోని అత్యుత్తమ సంవత్సరాలను ఆస్తి కాని దాన్ని సంపాదించటం కోసం వృధా చేయడం ఎందుకు? లేక మరింత స్పష్టంగా అనాలంటే, మీకోసం కాక మరొకరి కోసం ఆస్తి ఎందుకు సంపాదించి పెట్టడం? ఎందుకంటే ఈ విషయంలో పొరపాటు పడవద్దు. మీరు ఒక ఉద్యోగం చేస్తుంటే అప్పుడు మీరు ఒక సంపదని సృష్టిస్తుంటారు, అయితే అది మీ ఆస్తి మాత్రం కాదు. ఒక మంచి ఉద్యోగం చేయటంలో అంతర్గతంగా ఒక విలువ ఉందన్న ఆలోచనను మనలో లోతుగా నాటారు. కానీ ఎటువంటి విలువ దానిలో లేదు. ఉన్నది శూన్యం. అంతేకాదు, పుండు మీద కారం చల్లినట్లు ఉద్యోగంలో మీకు వచ్చే ఆదాయం మీద కట్టే పన్ను ఇతర ఆదాయాల మీద కట్టే పన్ను కన్నా అధికంగా ఉంటుంది. పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగానే ఉన్నాయి. అయినా కొంతమంది జనం ఈ క్వాడ్రంట్లోని భద్రత, రక్షణ కోసం మూల్యం చెల్లించడానికి ఇష్టపడుతుంటారు. నెట్వర్క్ మార్కెటింగ్లో ఉత్పత్తులు అమ్మడానికి కాదు, లేదా ఆదాయం సంపాదించుకోవడానికి కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ప్రాచుర్యంలో ఉన్న ఒక గొప్ప దురభిప్రాయం ఏమిటంటే, అది అమ్మకం చేసే వ్యాపారం అని. కానీ అమ్మకం అనేది మరింత ఆదాయం సంపాదించటమే. సమస్య ఏమిటంటే మీ కార్యకలాపాన్ని ఆపేస్తే ఆదాయం కూడా ఆగిపోతుంది. సేల్స్ పర్సన్ చేసేది ఒక ఉద్యోగం. ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో మీరు ఒక కౌంటర్ వెనుక పనిచేస్తుంటే మీరు ఈ క్వాడ్రంట్లో ఉన్నారన్నమాట. మీరే సొంతంగా ఒక వ్యాపారాన్ని నిర్వహిస్తూ
బీమా పాలసీలను అమ్మటమే లేక ఇళ్ళకి అమ్మటమో ఇళ్ళని అమ్మటమో లేక బంగారు నగలు అమ్మటమో చేస్తుంటే మీరు ఎస్ పాండెంట్లో ఉన్నారు. అయితే ఎందులో ఉన్నప్పటికీ మీకు ఉద్యోగం ఉంది. మీ ఉద్యోగం అమ్మకాలు జరపటం. అది మీకు సంపదను సంపదను నిర్మించదు లేక మీకు స్వేచ్ఛను ఇవ్వదు. మీకు కావలసింది మరో ఉద్యోగం కాదు, మరో చిరునామా. అది బీ కాంటెంట్లో ఉండాలి. జాన్ రాబర్ట్, మీరు సరిగ్గా చెప్పారు. ఈ బిజినెస్లో విజయం సాధించటం అంటే అమ్మకాలను గొప్పగా చేయటం అని జనం తరచూ భావిస్తుంటారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లోని ముఖ్య అంశం మీ దగ్గరున్న ప్రత్యేక ఉత్పత్తులను కానీ సేవలను కానీ అమ్మి గొప్పగా పేరు సంపాదించటం కాదు. ఎందుకంటే ఈ విషయంలో మీరెంత గొప్పవారైనప్పటికీ మనం నిజాయితీగా ఆలోచిస్తే అత్యధికుల్లా మీరు ఉన్నప్పుడు ఇందులో మీరెంతో నిపుణులని మీరు అనుకోరు. ఏదైనా అమ్మటం ద్వారా కేవలం కొంత ఆదాయాన్నే పొందగలరు. దాని పరిమితులు దానికి ఉన్నాయి. ఏది ఏమైనా ఒక దినానికి ఉన్న గంటలు 24 అంతే కదా. నెట్వర్క్ మార్కెటింగ్లోని ముఖ్య ఉద్దేశం ఒక ఉత్పత్తిని అమ్మటం కాదు, ఒక నెట్వర్క్ని నిర్మించటం. అంటే జనంలోంచి ఒక సైన్యాన్ని తయారు చేయాలి. వారంతా ఒకే ఉత్పత్తి లేదా ఉత్పత్తి సేవకు ప్రతినిధులుగా ఉంటూ ఇతరులతో పంచుకుంటూ ప్రాచుర్యాన్ని కల్పిస్తారు. నెట్వర్క్ మార్కెటింగ్లోని ముఖ్య ఉద్దేశం ఒక ఉత్పత్తిని అమ్మటం కాదు, ఒక నెట్వర్క్ని నిర్మించటం. అంటే జనంలోని ఒక సైన్యాన్ని తయారు చేయాలి. వారంతా ఒకే ఉత్పత్తి లేదా సేవకు ప్రతినిధులుగా ఉంటూ ఇతరులతో పంచుకుంటూ ప్రాచుర్యాన్ని కల్పిస్తారు. మీరు కానీ మరొకరు కానీ అనేక ఉత్పత్తులను అమ్మటం అనేది లక్ష్యం కాదు. అనేక మంది వారికి వారే ఉత్తమ వినియోగదారులై సముచితమైన కొంతమంది వినియోగదారులకి తమ ఉత్పత్తులు అమ్మటం, సేవలను అందించటం, కొత్తవారిని సభ్యులుగా చేర్చుకోవటం, ఇతరులు అనేక మందికి అదే పనిని ఎలా చేయటమో చెప్పి చూపించటం అనే దాన్ని లక్ష్యంగా తీసుకోవాలి. స్వతంత్ర ప్రతినిధులతో మీరు ఒక సైన్యాన్ని ఎందుకు నిర్మించుకోవాలని కోరుకుంటారో అనే దానికి ఇదిగో ఒక కారణం. మీరు అలా చేశాక మీ వద్ద ఏముందో మీకు తెలుస్తుంది. మీకు మీకోసం ఆదాయాన్ని సృష్టించే ఆస్తి, ప్యాసివ్ ఆదాయం. అధ్యాయం 13లో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అమ్మకాల గురించి కానీ సేల్స్ పర్సన్ అవడం గురించి కానీ ఎందుకు కాదో వివరించమని జాన్ని అడుగుతాను. మీరు దానిని శ్రద్ధగా చదువుతారని ఆశిస్తాను. ఎందుకంటే అది ఒక కీలకాంశం. అధిక సంఖ్యాకులు సరిగ్గా అర్థం చేసుకోలేరు దానిని. ప్రస్తుతానికి ఒక సరైన మాటను చెప్పదలుచుకున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్ మరింత ఆదాయం సంపాదించడం గురించి కాదు, అది సంపదను నిర్మించుకోవటం గురించి. నిజానికి అది 8 సంపదలను నిర్మించుకోవటం గురించి. అన్నీ ఒకే సమయంలో రాబోయే అధ్యాయాల్లో వరుసగా ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనకు 2వ భాగంలోని 8వ అధ్యాయం పూర్తయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.